ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ఆత్మ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా దేవుని మాటలు విన్నట్లుగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగించుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. ఎందుకనగా లోకములో ఉన్నవన్నీ గతించిన ఆయన మాట గతించదు అన్న సత్యాన్ని లేఖన భాగం మనసారి తెలియపరుస్తున్నాడు. అంటే ఆయన మాట గతించని మాట, అంటే నిత్యము నిలిచే మాట, నిత్యము బలాన్ని ఇచ్చేది, నెమ్మదినిచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, మన ఆత్మ నడిపింపును కలగజేసేది, మన జీవితాలకు కాసిన ధైర్యాన్ని ఇచ్చేది దేవుని మాట. అంటే ఈ మాట ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ద్వారా అనేక మంది భక్తులను ప్రేరేపించి తన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా లిఖించిన పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆయన మాటలు మనకు దొరుకుతూ ఉన్నాయి. అంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక మాటలను మనం వింటూ ఉన్నాం. అంటే మాటలు వింటున్న మనలో ఒక ఉన్నతమైన ఉపదేశ రూపంలోను గద్దెంపు రూపంలోను హెచ్చరిక రూపంలోను దేవుడు ఆయన ప్రేమించిన ఆయన ఏర్పరచుకున్న సేవకుల ద్వారా దేవుడు మనకు అనుగ్రహింప చేస్తూ ఉన్నాడు. అంటే ఈ అనుగ్రహింప చేస్తున్న ఉపదేశాలే కానీ లేక హెచ్చరికలే కానీ లేక గద్దెంపులే కానీ లేక ఆయన బోధిస్తున్న బోధనే కానీ మనం ఆత్మతో సత్యంతో దాన్ని గ్రహించినట్టుగా దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచన విధానాన్ని కలిగినట్టుగా మన మనస్సాక్షి మనకు గద్దించే రీతిలో ఆయన మన పట్ల తన కృపను చూపిస్తూ ఉన్నాడు. కనుక మనస్సాక్షి గద్దించినప్పుడు పరిపూర్ణమైన జ్ఞానేంద్రము కలిగిన వారమై ఉండి దాన్ని గ్రహించేవారిగా, దాన్ని వినగలిగిన వారమై ఉండి దాన్ని గ్రహించేవారుగా, అన్వయించేవారుగా ఉండాలని సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచడం. కొన్ని దినాలుగా కొన్ని అంశాల మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈదరము కూడా ఒక అంశం మీద ధ్యానం చేయాలని నాకు ఆశపడుతూ ఉన్నాను. ఏమిటనంటే పరిశుద్ధత. మానవునికి లేక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్కరికి లేక దేవుడు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధత దేన్ని బట్టి కలుగుద్ది అన్నది మనం పరిశీలన చేస్తే లేఖన భాగంలో చూస్తాం. ఈ పరిశుద్ధత దేనికి కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు, ఈ పరిశుద్ధత అనేది దేనికి ఆబాధించాలని ఆయన ఇష్టపడ్డాడంటే మనిషిక లేక లోకానుక లేక సంఘానుక అన్నది మనం పరిశీలన చేస్తే కొన్ని లేఖన భాగ సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేనికి ఆయన పరిశుద్ధత కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఏది పరిశుద్ధత కలిగి జీవించినట్టుగా ఒక ఉన్నతమైన నడిపింపు కలగ చేస్తున్నాడు అన్న సత్యాన్ని లేఖన భాగంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. స్థుతులకు పాత్రుడ సర్వాధికారి అయిన తండ్రి, సర్వసృష్టికర్తవైన దేవ, సర్వకృపా అనేదిగు ప్రభువ, నీ ఉన్నతమైన కృప చేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేత మమ్మల్ని నింపి అయ్యా నీ పాదసంధిలో చేరి కొద్ది నిమిషాలు నీ మాటలు ప్రకటించుటకును వినుటకును జ్ఞానం అయ్యా ఆలకించుటకు నాకు మాకు ఇచ్చిన నడిపింపును బట్టి మీకు కొందరు ఆత్రి చేస్తున్నాం. కలిగితండి ఈ ఆత్మీయస్పర్శ అనే కార్యక్రమంతోనైనా అనేక మంది నీ మాటలు వింటూ మాటల ద్వారా వారు బలపరచబడినట్టుగాను ఆశ్రదించబడినట్టుగానైనా వారి ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియపరుస్తున్న నీ ప్రేమను బట్టి మీకు స్తోత్రం ఆచరించుకుంటున్నాం. కనుక తండ్రి దీనికి ఆర్థిక వల్ల సమకూరుస్తున్న సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోరండి, సంఘ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోరండి, రక్త సంబంధికులను బంధువులను స్నేహితులు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించగలనట్టుగానైనా అయ్యా ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన విధానంతో కాక నీ ఆత్మ ప్రేరణతో సహకరించగలిగిన నడిపింపు నీ ఆత్మచేత కలగచేస్తున్న నీ ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి నీ మాటలు విన్నట్టుగా నీ పాదసన్ని చేరి ఉండగా అయ్యా పరిశుద్ధత అనేది దేనికి కలిగి ఉండాలన్న సత్యాన్ని అయ్యా లేఖన భాగం ద్వారా లిఖించబడినదో ఆ లిఖించబడిన వాక్యాన్ని మేము వినాలని ఆశతో నీ సన్నిధి చేరి ఉండగా నాతో మాతో మీరు మాట్లాడండి. మేము లోకంలో జీవించినంత వరకు కూడా నీ పరిశుద్ధి కలిగి లోకంలో జీవించుకున్నట్టుగా నీ ఆత్మ నడిపింపుడు దయచేసి మీరు మయం పొందమని ఈ కార్యక్రమం అంతరికి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు రచించిన 93వ దావీదు కీర్తన 5వ వచనంలో ఒక మాట రాయబడింది. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అంటే పరిశుద్ధత అనేది దేనికి అనుకూలమైనది, అంటే పరిశుద్ధత అనేది దేనికి అనుకూలమైనదిగా దాన్ని స్వీకరించేది అంటే మందిరమునకు అన్నమాట చూస్తారు. అంటే మందిరం అని అంటే మానవుడు నిర్మించిన మందిరము కాదు సుమా, ఈ దేవాలయం నీ హృదయమే దేవాలయం అన్న ఆ హృదయము పరిశుద్ధత కలిగి జీవించాలన్న సత్యాన్ని లేఖన భాగం. ఎందుకనగా ఆ మందిరం అనబడిన దేవాలయమే కానీ లేక హృదయమనే దేవాలయాన్ని కానీ ఎవరు పరిపాలిస్తున్నాడంటే దేవుడే. సర్వసృష్టికర్త అయిన దేవుడు, పరిపాలకుడును, అధిపతి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన పరిపాలించుచున్న దేవుడు ఉన్నాడు. అందుకని మొదటి రోజున అంటాడు యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు, యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు, కదలకుండాట్లు భూలోకము స్థిరపడి ఉన్నది. అంటే దేవుని యొక్క ఉన్నతమైనదిలో అంటే రాజ్య పరిపాలన చేస్తున్న ఆ దేవుడే, ఆయన ఇచ్చిన ఆ శరీరంలో ఉన్న ఆత్మ అనగా మన హృదయమే దేవాలయముగా మార్చుకున్నట్టుగా అది దేవాలయముగా మార్చబడాలంటే ఆ హృదయానికి లేక ఆ మనసుకి ఏం కలిగి ఉండాలంటే ఆయన అన్నాడు పరిశుద్ధతే కలుగుటయే
అది దేవుని చిత్తం అన్న మాట కూడా. అందుకని అక్కడ అన్నాడు క్లియర్గా, నా శాస్త్రములు ఎన్నడనూ తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అన్నమాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న మనలో ఒక ఉన్నతమైన సత్యాన్ని, ఎందుకనగా నేనే మందిరమును చెప్పిన మాట, మందిరమునకు ఆ శిరస్సు సంఘమునకు శిరస్సు అయిన దేవుడు అన్నమాట, ఆ శిరస్సునకు అవయవులుగా చేర్చబడిన మనందరము కూడా పరిశుద్ధత కలిగి జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన సంఘాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. సంఘాన్ని పరిపాలిస్తున్న ఆ పరిపాలనలో అనేక మంది వ్యర్థతను అనుసరించి అదే అంధకారమైన మనసుతోనూ లేక హృదయ కాఠిన్యముతోనూ లేక అజ్ఞానముతో దాన్ని చెదరగొట్టడానికి వేరుపర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు. ఈ ఊరుకున్న ఆయన ఏం తెలియపరుస్తున్నాడంటే, మనం పరిశుద్ధత కలిగి జీవించే రీతిలో ఆయన మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు, మన మనస్సాక్షిని గద్దిస్తూ ఉన్నాడన్న సత్యాన్ని కూడా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. అందుకనే దేవుడు అనేక రీతిలుగా ప్రమాణం చేసిన మాట ఇస్రాయేల్ ప్రజల పట్ల కానీ యూదా ప్రజల పట్ల కానీ లేఖన భాగంలో అనేక వచనాలు తెలియపోస్తున్న మాట ఏమంటే, ఇస్రాయేల్ కన్నుల ఎదుట నా పరిశుద్ధను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే కనుక ఈ సమాజం నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోవాలని చెప్పారన్న మాట చూస్తారు. ఇది సంఖ్యాకాండం 20:12 మనం చూస్తున్నాం. అంటే ఆయన లేక ఇస్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే కనుక అన్న మాట చూస్తున్నాం. అంటే ఇస్రాయేల్ కూడా అదే పరిస్థితి చేశారు. ఇస్రాయేల్ ప్రజలు కూడా దేవుని పరిశుద్ధతను వారు నిర్లక్ష్యం చేసిన వారే ఉన్నారు, పరిశుద్ధ నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుకనే వారి ఎదుట ఎవరు కూడా ఆ పరిశుద్ధను గౌరవించినట్టుగా లేక దాన్ని సన్మానించినట్టుగా ఎవరు లేకపోవటం వల్ల వారికి కలిగిన కార్యం ఏంటంటే, వారు ఏ ప్రాంతానికి ఏ దేశంలోకి ప్రవేశించబోవాలని అనుకున్నారో అప్పుడు వారు తోడుకొని పోరని చెప్పిన మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంటే ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించుకున్నట్టుగా మనం చేయవలసింది ఏంటంటే, ఆయన పరిశుద్ధతను గౌరవించేవారుగా, ఆయన పరిపూర్ణతను ఆయన పరిశుద్ధతను ఆయన పవిత్రతను మనం గౌరవించేవారుగా ఉండాలి అన్న సత్యాన్ని లేక ఆ విధంగా గౌరవించకపోతే ఇస్రాయేల్ ప్రజల పట్ల ఏం జరిగిందనంటే, అక్కడ వారికి ఏ దేశం అయితే ఇస్తా అనుకున్నాడో ఇస్రాయేల్ ఐగుప్తు దేశం నుంచి విడిపించి కనాను దేశంలో ఉన్న పాలుతీలు ప్రవహించే దేశంలో ప్రవేశింపకుండా చేయడానికి గల కారణం ఏంటంటే, వారు దేవుని యొక్క పరిశుద్ధతను వారు ఒప్పుకొనలేదు, వారు సన్మానించలేదు, దాన్ని గౌరవించలేదు. అంటే పరిశుద్ధను గౌరవించకపోవడం గల కారణం అంటే దేవుణ్ణే వారు నిర్లక్ష్యం చేసిన వారే ఉన్నారు. కనుక అక్కడ అంటన్నమాట, మీరు తోడుకొని వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అన్నమాట చూస్తున్నాం. అంటే మనం ఆశీర్వాదకరమైన జీవితంలోనికి మనం పోవాలన్నా లేక దీవించబడిన జీవితంలోనికి మనం పోవాలంటే లేక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి అని అంటే, మనం చేయవలసింది అంటే ఇస్రాయేల్ ప్రజలు ఏ పరిశుద్ధిని నిర్లక్ష్యం చేయడం ద్వారా దేవునికి దూరస్తులుగా ఉన్నారో వారు దూరస్తులు అవుట విధానం బట్టి మనకి సమీపస్తుడిగా అయ్యాడు దేవుడు. మనకి సమీపస్తుడిగా అయిన దేవుని పట్ల ఆయన పరిశుద్ధిని మనం గౌరవించే వారికి ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తా. అందుకని అక్కడ అంటాడు, నీ శాస్త్రములు ఎన్నడను తప్పిపోవు. ఆయన ఇచ్చిన వాగ్దానములు కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కానీ ఆయన ఇచ్చిన విధులు కానీ అవి ఎప్పటికీ కూడా తగ్గిపోవు తరిపోవు అన్న మాట కూడా లేఖన భాగం, ఎందుకనగా అది నిత్యము ఉండేది అన్నమాట లేఖన. మనం లోకములో ఉన్న అన్ని గతించినప్పటికీ కూడా నా మాట గతించవు, అది యుగయుగాల వరకు ఉండదన్న మాట కూడా మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అదే చూస్తున్నావు, 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన తదనంతరం లిఖించబడిన ఈ వాక్య భాగం ఇప్పటికీ కూడా ఆ వాక్యము ప్రపంచ దేశాల్లో ప్రకటించడం జరుగుతుంది. కారణం ఏమిటనగా, ప్రకటించబడుతున్న ఆ పరిశుద్ధ గ్రంథాన్ని అనేక మంది అనేక రకాల హింసలు చేసిన, దాన్ని కాల్చివేసిన, దాన్ని ఇబ్బంది పెట్టిన, దాన్ని అనేకులకు వెళ్లకుండా అనేకుల చేతులకు వెళ్లకుండా దాన్ని బంధించినప్పటికీ కూడా దేవుడు తన ఆత్మ ప్రేరణ ద్వారా ఎగ్జాంపుల్గా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ప్రవేశింపక చేసిన దేశం ఏదైనా ఉన్నదనంటే మొట్టమొదటిగా రష్యా దేశం ఉంది. ఇప్పుడు ఆ దేశంలో ఇంటింటా పరిశుద్ధ గ్రంథం చేర్పడుతుంది, ప్రతి మనిషి చేతిలో దేవుని వాక్యం అక్కడ నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిలో మన దేశంలో కూడా మన దేశంలో కూడా పరిశుద్ధ గ్రంథాన్ని బంధించాలని, అది ఇతర దేశ గ్రంథమని, ఇతర దేశాల దేవుడని చెప్పి అనేక రకాల ఆటంకాలు కలగ చేసిన అది దినదినము అది విజృంభిస్తుందే తప్ప, అది దినదినం అభివృద్ధి అవుతుందే తప్ప, అది అనేక మంది చేతులలోకి పరిశుద్ధ గ్రంథం వెళుతుందే తప్ప అది ఆగిపోయిన దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకనంటే అది ఎన్నడూ అది తప్పిపోయేది కానీ అది తరిగిపోయేది కాదన్న సత్యాన్ని
విషయాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసా. కనుక తప్పిపోని తరిగిపోని ఆ జీవ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం. కనుక జీవ గ్రంథాన్ని అనుగ్రహింపు చేసిన దేవుడు లేక గ్రంథమై ఉన్న యేసయ్యే పరిశుద్ధుడిగా ఉన్నాడు. కనుక ఆ పరిశుద్ధత కలిగి ఉండటమే మందిరానికి ఏమంటాడు అక్కడ అనుకూలము అన్నమాట చూస్తున్నాం. అంటే మందిరం అంటే గోడలతో నిర్మించబడిన మందిరం కాదు, ఆ మందిరంలో చేర్చబడిన మానవులుగా లేక ఆ మందిరంలో చేర్చబడిన మనం దేవుణ్ణి ఆరాధిస్తున్న మన హృదయం కూడా అది దేవాలయముగా తీర్చిదిద్దాలి. అది దేవాలయముగా తీర్చిదిద్దబడటమే కాకుండా అది పరిశుద్ధత కలిగినదే ఉండాలనే సత్యాన్ని కూడా లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియపోసా. ఇది విచరితలో ఆయన అనేక లేఖన భాగాలు మనం చూస్తున్నాం. పరిశుద్ధతోడని దేవుడు ప్రమాణం చేశాడట. 60వ కీర్తన 6వ వచనంలో కూడా తన పరిశుద్ధతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రవహించదను, శకమును పంచిపెట్టదను, సుకోతు లోయను కొలిపించదను అన్నమాట. అంటే పరిశుద్ధతను బట్టి ఆయన ప్రమాణం చేసిన దేవుడే ఉన్నాడు. అంటే ఆయన పరిశుద్ధత అది నిత్యము నిలిచేది కనుకనే ఆయన ప్రమాణం చేస్తున్న దేవుడే ఉన్నాడు. కనుక ప్రమాణము చేస్తున్న ఆ పరిశుద్ధతను మనం అనుకూలపరుచుకునే రీతిలో, దాన్ని మనం పొందుకునే రీతిలో మనం ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలంటే సంఘమునకు లేక మందిరమైన మన హృదయమే కానీ మన శరీరమే కానీ లేక గోడలతో నిర్మించబడిన ఆ గోడలు కలిగిన మందిరంలో ఆరాధిస్తున్న ప్రతి విశ్వాసి కానీ అది పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడే అనుభవం దేన్ని బట్టి కలుగుద్దంటే కొన్ని వచనాలు మనం చదవాలని ఆశపడుతూ ఉన్నాం. అనేక వచనాలు మనం చూస్తున్నాం. దేవుడు పరిశుద్ధుడని మాట ఇచ్చి ఉన్నాడన్న మాట, ఆయన ప్రమాణము చేసి ఉన్నాడన్న మాట కూడా లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. కానీ దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధత దేనికి అనుకూలము చేశాడు ఆయన అంటే లోకానికి కాదు. ఎందుకంటే లోకం అనేక రకమైన ఆచారపూర్వకమైన జీవితాన్ని జీవిస్తుంది. వారిలో నుంచి మనల్ని వేరుపరిచాడు ఆయన. అన్య జనాంగం నుంచి మనల్ని వేరుపరిచిన దేవుడే ఉండి ఎందుకు వేరుపరిచాడంటే మనము ఏర్పరచబడిన ప్రజల వలె లేక ప్రత్యేకించబడిన ప్రజల వలె ఆయనను వెంబడిస్తున్నాము కనుక, ఆయన నామాన్ని స్మరిస్తున్నాము కనుక మనం పరిశుద్ధులుగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని ఒక ఉన్నతమైన రీతిలో మనకి తెలియపోసనమాట. మనము పరిశుద్ధత కలిగి ఉండటానికి దేవుడు మనకి ఏదైనా స్థలం ఇచ్చాడంటే అది మందిరము. మందిరంలో చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనలో ఒక ఉన్నతమైన నడిపింపు కలిగిన వారమై ఉండాలి. పరిశుద్ధత కలగటానికి దేవుడు కొన్ని మాట తెలియపరచా. ఒక మాట చదువు, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. షోమ్రోను పర్వతమునున్న బాషా నావులారా, దరిద్రులను బాధ పెట్టుచు బేదలను నలగొట్టు వారలారా, మాకు పాపము తెచ్చి ఈయుడని మాకు పానము తెచ్చి ఈయుడని మీ యజమానులతో చెప్పు వారలారా, ఈ మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధతోడని చేసిన ప్రమాణం ఏదనగా ఒక కాలము వచ్చుచున్నది. ఆయన పరిశుద్ధత ప్రాణి ప్రమాణం చేస్తున్నాడు. ఏమిటా ప్రమాణం అంటే ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కుంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు, అటు ఇటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవాకు. ఏమంటాడు అక్కడ ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధతోడని ప్రమాణము చేసిన మాట చూస్తున్నాం. ఆయన పరిశుద్ధతోడని ప్రమాణం చేసి ఏం చెప్తున్నాడంటే ఒక కాలము రాబోతుంది. ఏమిటి ఆ కాలము? ఆ కాలంలో ఏం జరుగుతుంది అంటే రెండు విషయాలు. అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. అంటే పట్టుకొని లాగే విధానం అంటే వేరుపరిచే విధానం. సంఘము నుండి ప్రజలను వేరుపరుస్తున్నారు. ఆ కాలము వచ్చినని ముందుగానే ప్రవక్త అయిన ఆమోస్ ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ప్రమాణం చేసినాడట. ఈ మాట ఆమోస్ ప్రవక్త చెప్పేది కాదు, దేవుడు చేసిన ప్రమాణాన్ని బట్టి ఆయన తెలియపరుస్తున్న మాట. దేవుడే ఆయన ప్రమాణము చేసిన మీదనగా ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధుడని చేసిన ప్రమాణం మీదనగా ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను మీరు శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు, ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవాకు. అంటే వారు లాగుట వల్ల మన విశ్వాస జీవితం ఎలా ఉందనంటే అటు ఇటు తిరుగుతున్నాం. అంటే కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరగాటైనామో పురాతన సంఘం కావాలి, మనం ఏదైనా ఇవ్వాలన్నా మనం ఏదైనా సహకరించాలన్నామో వేరే సంఘం కావాలి. ఎవరైతే మనం లాగుతున్నారో వారికి మనం ఇస్తూ ఉంటాం, మనకు సహకరిస్తుంటాం. ఎందుకనగా మన పేరు కావాలి అక్కడ, మన పేరు అక్కడ చెప్పబడుతుంది. కానీ మనకు ఎటువంటి సహాయ సహకారాలు అందించే వారు ఉండరు. ఈ మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధతోడని చేసిన ప్రమాణం ఏదనగా ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను. శత్రువులు ఎవరు?
మోసం చేశారనా అన్యాయం చేశారనా లేకపోతే వారి ఆస్తిపాస్తులు తీసుకున్నారనే కాదు దేవుని వాక్యాన్ని గ్రహింపు లేకుండా మాట్లాడే వారే శత్రులుగా మార్చబడుతున్నారు దేవుని వాక్యానికి విరోధమైన వారు శత్రులుగా వాక్యపు అవగాహన లేకుండా మాట్లాడే వారు శత్రులుగా మార్చబడతారు అటువంటి శత్రువులు ఏం చేస్తారంట మిమ్మను కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు అన్నమాట చూస్తున్నాం వారు లాగుటను బట్టి లేక వారు కొంకులతో కొట్టిన విధానం బట్టి శత్రులుగా గాయపరచబడిన విధానం బట్టి మనం ఏం కాబడుతున్నామంటే అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నాం పరిశుద్ధత అనేది లేకపోవడం వల్ల మనం ఒక ఉన్నతమైన అసత్యపు మార్గంలో మనం నడిచే వారిగా కనపడుతుంది కనుక ఈ లాగుచిన్న విధానం దేన్ని పట్టారంటే దానివల్ల మనకి ఏమైనా మేలు కలుగుతుందంటే లేదు స్థిరత్వం లేని వారమై ఆత్మవిశ్వాసం లేని వారమై మనస్సాక్షి సరియైనది కాక మనం కొట్టుమిట్టాడే వారిగా కనపడుతున్నాము కనుకనే వారి యొక్క ఆలోచన ఏంటంటే మనం లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎలా లాగుతారంటే అక్కడ అన్నారు గాలముల చేతను పట్టుకొని లాగుదురు అన్న మాట చూస్తున్నాం ఎందుకని ఎవర్ని వీరు లాగేది అంటే పరిశుద్ధత లేని వారిని వాళ్ళు లాగడానికి అపరిశుద్ధులుగా ఉన్నవారు యొక్క హృదయాన్ని సాతానుగాడు ఎరిగిన వాడే ఉండి వారి హృదయ తలంపులను హృదయ ఆలోచన నెరవేర్చుకున్నట్టుగా వారు చేసే పని అంటే ఇతరుల చేత గాలం లేసి లాగటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అన్న సత్యాన్ని లేఖన భాగం మన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు కనుక ఈ దేవుని యొక్క మాటలు వింటున్న మనలో వేరుపరిచే విధానం కానీ లేక పరిశుద్ధత లేకపోవడం గల కారణం కానీ ఏమిటనంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో కొరింథీ సంఘానికి అనేక రీతిగా పౌలు గారు వాక్యాన్ని ప్రకటించి వారు దేవుని వైపు చూడకుండా అనేక రకాల ఆచారపూర్వకమైన జీవితాన్ని జీవించిన విధానం బట్టి పౌలు గారు వారిని హెచ్చరించిన విధానం అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలోనే అక్కడ మాట రాయబడి చదువుదాం ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము ఇదండి దేవుని సంకల్పం మన మందిరానికి పరిశుద్ధతే అనుకూలం అపరిశుద్ధత కాదు అపవిత్రత కాదు లేక దేవునికి శత్రువులుగా జీవించే విధానంగా దేవుణ్ణి ప్రేమించుచున్న మనం ఆ ప్రేమపూర్వకమైన పరిశుద్ధత మనం కలిగి ఉండాలి అది దేన్ని బట్టి కలుగుతారంటే ఇక్కడ అంటారన్నమాట దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు అంటే దేవుని భయముతో పరిశుద్ధత కలిగింది అంటారికి నిదర్శనం ఏమిటి పరిశుద్ధత కలిగిన వారమే జీవిస్తున్నామన్న నిదర్శనం ఏంటంటే సమస్త ఆ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నప్పుడు మాత్రమే కల్మషం అనేది ఉండకూడదు అది శరీరానికి ఉండకూడదు అది ఆత్మకు ఉండకూడదు అంటే శరీరానికి ఉండకుండా ఆత్మకు ఉండకుండా మనం కల్మషం లేకుండా ఉండాలంటే మన శరీరానికి ఏముండాలంటే పరిశుద్ధత సంపాదించుకోవాలి ఈ పరిశుద్ధత దేన్ని బట్టి కలుగుతుందంటే దేవుని భయము నీలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు దేవుడు ఆయన రాజ్యాన్ని పరిపాలన రాజ్యమనుగా ప్రపంచ లోకాన్ని కాదు సుమ ఆయన ఏర్పరచుకున్న సంఘం అనబడిన రాజ్యాన్ని ఆయన పరిపాలన చేస్తున్నాడు ఆ సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యము కూడా దేవునికి అనుకూలమైన రీతిలో ఉండగలనట్టుగా ఆ సంఘానికి ఇచ్చిన అర్హత ఏమిటంటే పరిశుద్ధత ఆయన దృష్టికి అనుకూలమైనది పరిశుద్ధుడు ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలంటే లేఖన భాగంలో మనం చూస్తున్నాం పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు దేవుని భయముతో తప్ప మనం పరిశుద్ధత సంపాదించుకోలేము మనం చేర్చాలన్నా వేరుపరచాలన్నా పదవి అనబడిన దాన్ని ఆశించాలన్నా ఇవన్నీ ఆశిస్తున్నామంటే కారణం ఏంటంటే దేవుని భయం లేదు దేవుని భయం ఉంటే నీళ్ళు ఏం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది నీళ్ళ నెమ్మది కలుగుద్ది అదే అనుకుంటాడు కల్మషము లేకుండా మనం పవిత్రతను కలిసి సంపాదించుకునే వారిగా మనం ఉండగలం దేన్ని బట్టి కలుగుద్ది ఎవరు చేయాలంటే మనమే చేసుకోవాలన్న మాట అక్కడ రాయబడింది కదా దేవుని భయముతో ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము పవిత్ర చేసుకునే బాధ్యత ఎవరిదనంటే ఎవరిది వారే నా పరిశుద్ధత నేను సంపాదించుకోవాలి వింటున్న మీరు మీ పరిశుద్ధతను మీరు సంపాదించుకోవాలి ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా లైవ్ ద్వారా వింటున్న మీరు అందరూ కూడా పరిశుద్ధత ఎవరో కలగ చేస్తారు కాదు మనం ఆయిల్ వేయటం ద్వారానో అభిషేకించడం ద్వారానో లేకపోతే ఇంకోటి చేయడం వల్ల మన పరిశుద్ధత రాదు మనంతటా మనం పరిశుద్ధత కలిగి జీవించే రీతిలో మనం ఏర్పరచుకోవాలి అందుకనే పరిశుద్ధత కలిగి జీవించినట్లుగా మనం చేసుకుందాము అన్నమాట లేఖన భాగాలు మనం స్పష్టంగా ఎప్పుడు కలుగుద్దనంటే మనసులో ఉన్న కల్మషాన్ని తీసివేసుకో కల్మషం అంటే ఏదో చేయాలి నా మాట వినట్లా నేను చెప్పిన మాట వినట్లా
వాడు ఏదో చేసుకున్నాడు ఈడేదో చేసుకున్నాడు అన్న ఆలోచన తప్ప నేను దేవుని మాటకు లోబడ్డానా లేదా దేవుడు చెప్పింది చేస్తున్నా లేదా లేక దేవునికి అనుకూలంగా జీవిస్తున్నా లేదా అని ఎవడు కూడా ఆలోచించే విధానం ఈ రోజుల్లో కనపడట్లేదు. కనపడకపోవటం వల్ల జరిగే సంఘటన అంటే వేరు కాబడుతున్నారు, అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరొచ్చి ఏ ఎరేస్తే అయ్యా నీ మందిరంలో నీ సంఘం నీకు ఏమి ఇవ్వలేదు, నా దగ్గర నీకు ఆ పోస్ట్ ఇస్తా ఈ పోస్ట్ ఇస్తాని లేకపోతే అది ఇస్తా ఇది ఇస్తా అని అనేక రకమైన ప్రలోభం పెట్టి గాలవేసి నేను లాక్కున్నప్పుడు నువ్వు పడిపోతూ ఉన్నావు. పడిపోయిన నీకు నాకు కలిగే నష్టం ఏంటంటే అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నావు. అటు ఇటు కొట్టుమిట్టాడటం వల్ల ఇలా జరుగుతున్న సంఘటన ఒక ఉన్నతమైన రీతిలో మనం గ్రహించాలి. సత్యవాక్యాన్ని అనుభవపూర్వకంగా మనం గ్రహించేవారిగా ఉండాలి. కానీ దేవుని వాక్యములు పరిశుద్ధత అనేది మందిరానికి అనుకూలము. మందిరం అనంటే గోడతో కట్టినది కాసమా, నీ హృదయమే దేవాలయం. కనుక నీ హృదయమే మందిరముగా తీర్చిదిద్దబడినట్టుగా నీవు పరిశుద్ధతను సంపాదించుకోవాలంటే దేవుని భయము నీలో నాలో ఉంటే తప్ప ఆ పరిశుద్ధత మనకి రాదు. దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. ఇది మొదటి భాగముగా పరిశుద్ధి గురించి మొదటి భాగం మనం విన్నాం. రెండో భాగముగా మరి ఒకసారి మనం ధ్యానం చేద్దాం, దయచేసి గమనించాలని కోరుతున్నాం. కానీ దయచేసి మీరు అందరూ కూడా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో ఈ తుఫాను వల్ల మరి పంటలు నాశనమై రైతులు అనేక రకమైన కష్టాలు పడుతున్నారు. అదే రీతిలో వర్షాల వల్ల అనేక కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయి. వారి యొక్క క్షేమం కొరకు వారందరికీ కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించే రీతిలో వారికి కాసిన ఆర్థిక వనరులు వారికి కాసిన ఓర్పు ఓపిక సహనాలు కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని దేవుని పాట తెలియపరుస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూచుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు ఆచీవం కలిగిన దేవ, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తమైన రాజ, ఈ దినమునైనా నాతో మాతో ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక నిజమైనా మేము పరిశుద్ధత అనేది లేకపోవటం వల్ల, నీ భయం అనేది లేకపోవటం వల్ల పరిశుద్ధిని కోల్పోతున్నాం. పరిశుద్ధి కోల్పోవటం వలన ఎవరు ఎరయేసి మమ్మల్ని లాగితే వారికి లోపడుతున్నాం, కానీ నీకు లోపడలేకపోతున్నాం. కనుక తనే నీకు లోబడినట్టుగా నీ అందు భయం కలిగి జీవించేతిలో నీ ఆత్మ ప్రేరేపణ నాకు మాకు అనుగ్రహం చేసి అయా వినుచున్న ప్రతి కుటుంబంలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలగచేయండి. ఒక కనువిప్పు, ఒక ఆలోచన విధానాన్ని అయా అన్వేషించగలిగిన ఆలోచించగలిగిన విధానాన్ని ఆయన గ్రహించినట్టుగా నీ కృప చూపించమని ఈసారి ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వాదాలను పొందడం కాదు అయా, దీవెలను పొందడం కాదు, కానీ పరలోక సంబంధ రాజ్య వ్యాప్తి కొరకు నాయన మేము ప్రయాసపడాలి అన్న ఆలోచన విధానం కలిగినట్టుగా నీ కృప చూపించి మీ నామానికి మహిమగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ వాక్యం ద్వారా అనేకలు గ్రహించినట్టుగా నీ కృప చూపించమని ఈసారి ప్రార్థన చేస్తూ అయ్యా ఈ కార్యక్రమానికి సహకరించిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరికి కాసిన ప్రట్టింపరమైన జీవితాన్ని అనుగ్రహం చేసి మీరు మేము పొందమని ఈ మాటలు మార్చుకొట్టుకుని పోకుండా అతి జాగ్రత్తగా కాపాడగిన భయాన్ని భక్తి నాలో మాల స్థిరపరిచి నీ రాజ్యం కొరకు నీ రాకడ కొరకు సిద్ధపడినట్టుగా దిద్దుబాటుతో గుడి జీవిత విధానం నాకు మాకు అనుగ్రహించామని నా ప్రభువును నీ ప్రియకుమారుని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరినీ దేవుడు దీవించిన గాక. కనుక దేవుని మందిరం యొక్క నిర్మాణం కొరకు మా కుమారుడు బెంగళూరు పట్టణంలో ఏర్పాటు చేయబోతున్న మందిర నిర్మాణం కొరకు మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాలని మన కుమారుడు కూడా మీతో మాట్లాడిన ఆశపడుతున్నారు. కనుక దయచేసి ఆ మాటలు విని దేవుని ప్రేరేపణ కలగచేస్తే మీరు సహకరించండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నా. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని
చేయటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయటకు మీ అందరి సహకారములు విరాళములు నాకు ఎంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడినటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలుభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.